భారతదేశంలో 99 లక్షల రూపాయలకు ఎంఆర్ఐ అందుబాటులోకి వస్తోందని నితిన్ గడ్కరీ పార్లమెంట్లో సగర్వంగా పలికారు. కరోనా వ్యాక్సిన్ను అందుబాటులోకి తేవడంలో ప్రపంచానికే భారతదేశం ఆదర్శమైన తరుణంలో అదే కోవలో మోదీ బృందంలోని వ్యక్తి గడ్కరీ మాటలు నమ్మశక్యంగా నిలిచాయి. ఇది పార్లమెంటు సభ్యులకే కాదు యావత్ భారతదేశానికి సంతోషం కలిగించే సమాచారమైంది. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ వేదికగా విశాఖలో జాన్సన్ ఇండియా మెడ్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రూపుదిద్దుకుంది. ఇప్పటి వరకు కార్పొరేట్కే పరిమితమైన ఖరీదైన వైద్యం ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా సాకారం కానుందన్న ఆలోచన ఎంతో ధైర్యాన్నిచ్చింది. అయితే ఈ అంశం అమలులోకి వచ్చేసరికి గడ్కరీ ప్రకటనతో ఏమాత్రం సంబంధం లేకుండా చైనా కంపెనీలతో ఇక్కడి వ్యక్తులు భాగస్వామ్యమై కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని వ్యయం చేసేశారు. ఇంతవరకు ఎన్ని ఎంఆర్ఐలు ఉత్పత్తి చేశారు, ఎంత ఆదాయాన్ని రాబట్టారు, ఎన్ని స్టార్టప్ కంపెనీలకు అవకాశం కలిగించారు అన్న వివరాలు ఎక్కడా లేవు. ఉద్యోగ అనుబంధ ఉపాధి అవకాశాలు వివరాలు కూడా ప్రస్తావనకు రాలేదు. భారతీయ పరిశ్రమలకు అవకాశం కల్పించాల్సిన తరుణంలో చైనాకు చెందిన పారిశ్రామిక సంస్థల భాగస్వామ్యంతో ఉన్న సంస్థలకు మాగ్నెట్ల తయారీ కోసం అంటూ 25 కోట్ల రూపాయలిచ్చి పారేశారు. కరోనా రక్కసిని ప్రపంచం మీదకు వదిలి డ్రాగన్ దేశంగా అభియోగాన్ని మోస్తున్న చైనాకు వైద్య సంబంధిత పరికరాలు తయారు చేసే అవకాశం కల్పించడం ఎంతటి ప్రమాదమో ఊహకు కూడా అందనిది. ఆ మాటకొస్తే ఆ మాగ్నెట్లు తయారు చేసే కంపెనీలు ఇండియాలోనూ ఉన్నాయి. శాస్త్రవేత్తలకు కొదవ లేదు. అలాంటప్పుడు చైనా సంస్థలకు ఎందుకు భాగస్వామ్యం కల్పించారన్న విషయమై ఇప్పుడు చర్చ జరుగుతోంది. మెడ్టెక్ సీఈఓ జితేంద్ర శర్మ తీరు వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి. రాష్ట్రంలోని పుట్టపర్తిలో పుట్టి పెరిగిన జితేంద్ర శర్మ మెడ్టెక్ సంస్థలో అత్యున్నత స్థాయి వ్యక్తిగా ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. నేషనల్ హెల్త్ మిషన్కు సంబంధించిన వ్యవహారాల్లో కన్సల్టెంట్గా ఉన్న ఈయన స్థాయికి మించిన పదవులను అధిరోహించడం వెనక పరిస్థితుల విచారణలోకి వెళితే తీగ లాగితే డొంకే కదిలే పరిస్థితి ఉంది. ఇంత జరుగుతున్న వైద్య శాఖలో ముఖ్య కార్యదర్శిగా ఆ సమయంలో పనిచేసిన పూనం మాలకొండయ్య నిజాయితీ ఏమైందన్న సంశయం ప్రతి ఒక్కరిలోనూ మెదులుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటన నేపథ్యంలో మెడ్టెక్ సంస్థ ప్రయోజనాలను పునర్ప్రారంభించడంతో పాటు గత ప్రభుత్వంలో నిధులు భోంచేసిన అంశాలపై ఆరా తీస్తారా లేదా అన్న ప్రశ్న తలెత్తుతోంది.